నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్, 5 న్యాయాలు, ప్రత్యేక హామీల పేరుతో తెలుగు ప్రతి. రాష్ట్ర అవసరాలు ఆలోచించి మరీ మేనిఫెస్టో తయారు చేశాం, అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యమన్న నేతలు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్న హరీష్ రావు, భవిష్యత్తు బాగుండాలంటే భారాసా గెలవాలని ప్రచారంలో పిలుపు. రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు, తమదైన అస్త్రాలతో ఓట్ల వేట కొనసాగిస్తున్న అభ్యర్థులు. కంచుకోటలపై ఉత్కంఠకు తెరదించిన కాంగ్రెస్ పార్టీ, రాయ్బరేలీ నుంచి బరిలో దిగిన రాహుల్ గాంధీ. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలో దిగనున్నారు. ఈ మేరకు ఏఐసిసి ఓ ప్రకటనలో తెలిపింది. అమేఠీ స్థానం నుంచి కిషోరిలాల్ శర్మను కాంగ్రెస్ బరిలోకి దింపింది. దీంతో ఈ రెండు స్థానాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 2019 ఎన్నికల్లో అమేఠీలో రాహుల్ ఓటమి పాలయ్యారు. అయితే కేరళలోని వైనాడ్లోనూ బరిలో దిగి అక్కడ విజయం సాధించారు. ఈసారి కూడా అక్కడి నుంచి పోటీ పడ్డారు. అయితే ప్రత్యక్ష ఎన్నికలకు సోనియాగాంధీ దూరం అవడంతో ఆమె స్థానాన్ని పార్టీ రాహుల్కు కేటాయించింది. అయితే రాయ్బరేలీ లేదా అమేఠీలో ప్రియాంక పోటీ చేస్తారన్న కథనాలకు కూడా తెరపడింది. అమేఠీలో గాంధీ కుటుంబానికి విధేయుడైన కిషోరిలాల్ శర్మకు టికెట్ కేటాయించడంతో ప్రియాంక ఈసారి ఎన్నికల బరిలో దిగడం లేదని స్పష్టమైంది. రాయ్బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇరువురు నేతలు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎలాంటి లబ్ది చేకూరుతుందో తెలియజెప్పే మేనిఫెస్టోను గాంధీభవన్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాసమున్షి విడుదల చేశారు. పొంచ్ న్యాయ్ 25 గ్యారంటీలలో భాగంగా మేనిఫెస్టో తయారు చేశామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. బెంగళూరుకు సంబంధించిన నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా మనకి ఇక్కడ స్పోర్ట్స్ ను ఎంకరేజ్ చేయాలని, క్రీడలను ఎంకరేజ్ చేయాలని జాతీయ క్రీడల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ IISER ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ బ్రాంచ్ ని ఇక్కడ ఏర్పాటు చేసి మరి ప్రత్యేకమైన కాలేజీని ఏర్పాటు చేయాలని, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IARI ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ని ఇక్కడ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ICMR కు సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏదైతే ఉందో అధునాతనమైన వైద్య పరిశోధన కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిధిలో ఉన్న కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు చేయాలని, దేశంలోనే ఒకటే ఉంది, మరొక మరి సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో, ఎందుకంటే మయన్మార్ కరోనా వచ్చినప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కు సంబంధించిన అనేక అంశాల విషయంలో మనది కూడా ఈరోజు మనము ఫార్మా క్యాపిటల్ గా ఉన్న తరంలో ICMR కూడా ఇక్కడే ఉండాలని ఆలోచన చేసి మరి కేంద్ర ప్రభుత్వం మనది రాగానే దీన్ని ఏర్పాటు చేసే క్రమంలో, దాంతోపాటు
ఈరోజు ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక మరియు వినోద కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి, చేస్తాం. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా 10 సంవత్సరాల నుంచి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద మరి జాతర, అతిపెద్ద జాతరకు సంబంధించి మేడారం జాతర, సమ్మక్క సారలమ్మ జాతరకి జాతీయ హోదా ఇయ్యటం జరుగుతుందని. ఈరోజు ఈ రాష్ట్రంలో డ్రై పోర్ట్స్ లేవు, మనదంతా కూడా ల్యాండ్ లాక్, అంటే మనకు పూర్తి స్థాయిలో మరి పెద్ద ఎత్తున ఒక పోర్టును ఏర్పాటు చేసే క్రమం చేస్తే వాణిజ్యం వ్యాపారం ముందుకెళ్లే కార్యక్రమంతో పాటు హైదరాబాద్లోనే సుప్రీం కోర్టు బెంచ్ను ఏర్పాటు చేయడానికి తగు విధమైన ఒక కమిషన్ ఏర్పాటు చేసుకుని ముందుకు పోవాలతో పాటు ఈరోజు హైదరాబాద్ మహానగరానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2009 నుంచి 2014లో ఆరుగు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టుని పునఃప్రారంభం చేస్తామని, మరి భద్రాచల దేవాలయ అభివృద్దికి అడ్డుగా ఉన్న మరి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామాలు అయిన ఏటవాక, గుండాల, పురుషోత్తంపట్నం, కన్నెగూడెం మరియు పిచుకులపాడులో తిరిగి తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయడానికి, పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టుకి జాతీయ హోదాని కల్పించడంతో పాటు ఈరోజు ఇక్కడ విద్యాలయాల్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో విద్యను మరి పెద్ద ఎత్తున వారికి ప్రాధాన్యత ఇయ్యాలనే ఆలోచనతో ఆ రోజు మనం సంకల్పించిన రాష్ట్ర మేనిఫెస్టోలో సంకల్పించిన మరి మోడల్ పాఠశాలలతో పాటు ఈరోజు 4 నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపుతో పాటు, నవోదయ విద్యాలయాల సంఖ్య పెంపుతో పాటు ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా, అదేవిధంగా స్థానిక సంస్థలకు నేరుగా వచ్చే విధంగా బదిలీలు చేయటం, మరి ప్రతి ఇంటికి సౌర శక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పాదక వ్యవస్థ ఏర్పాటు చేయటం, ఈరోజు ఇవన్నిటికీ సంబంధించి ప్రధానమైన 23 మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు అనేక సందర్భాల్లో చర్చించి కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, మరి కేంద్ర మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కు సంబంధించిన పెద్దలు చిదంబరం గారితో కూడా చర్చించి ఇవి ప్రధానమైన అంశాలు. ఈ ప్రధానమైన అంశాలు రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేంద్రంలో ఇవన్నిటినీ మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతన్నలు నానా ఇక్కట్లు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలోని రోడ్ షోలో పాల్గొన్న హరీష్ అమలుకు సాధ్యం కాని హామీలతో హస్తం అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఎవరు పనిచేస్తారో, ఎవరు మాటలు చెబుతారో ప్రజలు గ్రహించి లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో భారాసాను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కూడా దొందు దొందే, ఇద్దరు రైతు వ్యతిరేకులే. అందువల్ల ఎప్పటికైనా మన తెలంగాణకు మన కేసీఆర్ శ్రీరామ రక్ష. కేసీఆర్ గారిని గెలిపిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుంది. నేను అడుగుతున్నా, కేసీఆర్ ఉండగా 15 నెలల మోటార్ కాలదెట్లా? ఈ కాంగ్రెస్ వాడు రాగానే 5 నెలలనే మోటార్లు కాలుతాయి ఎట్లా? అంటే వీళ్ళకి శాతం అయితే లేదు. పరిపాలన చేతగాక కరెంటు సరిగా ఇయ్యక ఇలా ప్రజల ఉసురు పోసుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. హిందువుల మనోభావాలను కాంగ్రెస్ నేతలు గాయపరుస్తున్నారని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఎస్సీ ఎస్టీలను అవమానపరిచేలా నెహ్రూ 1961లో మాట్లాడారన్నారు. కులాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వవద్దని రాజీవ్ గాంధీ చెప్పారన్నారు. వైఎస్ ఆనాడు బీసీల రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని లక్ష్మణ్ వెల్లడించారు. రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పినప్పటికీ కావాలనే కాంగ్రెస్ నేతలు తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నారని ఆయన ఆరోపించారు. వాస్తవానికి
కాంగ్రెస్ పార్టీయే ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చాలా స్పష్టంగా ఇవాళ ఆధారాలతో సహా మేము పదే పదే చెప్తున్నప్పటికీ ఇవాళ రేవంత్ రెడ్డి దాన్ని స్పందించాడు. ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు కేవలం మసిబూసి మాడికాయ చేసి మరి బుడ్డజల్లే కార్యక్రమే తప్పితే వాస్తవంగా ఇవాళ దళితుల పట్ల లేదా బీసీల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీరు దెయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉంది. అడుగడుగునా మీరు అంబేద్కర్ గారిని అవమానపరిచారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల ప్రచారాలు జోరందుకున్నాయి. తీవ్రమైన ఎండలకు సైతం ప్రజల్లోకి వెళుతున్న అభ్యర్థులు తమదైన అస్త్రాలతో ఓట్ల వేట కొనసాగిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేశాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధిష్టానం ప్రకటించిన గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకే 2A బొగ్గుగనిపై బాయిబాట కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజు ఠాకూర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రము సుగుణకు మద్దతుగా మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి కూలీలతో ముచ్చటించిన సీతక్క అధిష్టానం ప్రకటించిన గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. పదేళ్ల నుంచి మేము లేము, 3 నెలల నుంచి మేము వచ్చినాం. అయినా కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మీరు బీజేపీ ఆయన గెలిపించారు, దయచేసి వాళ్ళ ప్రభుత్వం ఉండి కూడా మీ ఊళ్ళో రోడ్ ఇచ్చిరా, బడి ఇచ్చిరా, గుడి ఇచ్చిరా, గుళ్ళో పెట్టే అగరబత్తి మీద కూడా జిఎస్టీ వేసిరు, పన్ను వేసిరు. ఏది ఫ్రీగా ఇచ్చారు వాళ్ళు 10 ఏళ్లలో? ఇక్కడ మేము ఇచ్చిన మాట ప్రతిది కూడా ఇప్పుడు అమలు చేస్తున్నాం. ఇంకా కూడా 4,000 పింఛను పెంచేది ఉంది, పెంచుతాం. రైతుల రుణమాఫీ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిరు, రేపు మళ్ళా రేవంత్ రెడ్డి గారు సోనియమ్మ నాయకత్వంలో రుణమాఫీ 100% అవుతుంది. జయశంకర్ భూపాలపల్లిలోని ఓ కూరగాయల సంతలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ మిర్చి బజ్జీలు వేస్తూ వినూత్నంగా ఓట్లు అభ్యర్థించారు. హనుమకొండ జిల్లా దామెరలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వరంగల్ భాజపా ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ఇంటింటా తిరుగుతూ స్థానికుడైన తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని భాజపా అగ్రనేతలు హోరెత్తించనున్నారు. ఈ నెల 8-10 తేదీల్లో ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. 8వ తేదీన వేములవాడ సహా వరంగల్ జిల్లా మడికొండలో జరగనున్న బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొననున్నారు. 10న నారాయణపేట హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ నెల 5న సిర్పూర్ కాగస్ నగర్ నిజామాబాద్ మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో నిర్వహించే సభలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఈ నెల 6న జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారు. పెద్దపల్లి భువనగిరి నల్గొండలో జరగనున్న బహిరంగ సభలలో నడ్డా పాల్గొననున్నారు. నడిగడ్డ, వనపర్తి, కందనూలు, నల్లమల విభిన్న ప్రాంతాల కలబోత నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభమయ్యేది ఆ నియోజకవర్గంలోనే. తెలంగాణలోని ఏకైక శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి ఆలయం, అటవీ సంపదకు నిలవైన నల్లమల అభయారణ్యం విస్తరించి ఉన్నది ఈ ప్రాంతంలోనే. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న నాగర్కర్నూలు లోక్సభ నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాన పార్టీల ప్రచారాలతో హోరెత్తుతోంది. మరి ఏ పార్టీ ఏం చెబుతోంది? ఆయా పార్టీల బలాలు బలహీనతలు ఏంటి? ఓటర్లు ఏం ఆలోచిస్తున్నారు? నాగర్కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రంపై ప్రత్యేక కథనం. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాన్ని కాంగ్రెస్, భారసా, భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, వనపర్తి, గద్వాల, అలంపూర్ 7 అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతం నాగర్కర్నూల్ నియోజకవర్గం విస్తరించి ఉంది. 1952-1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. 1962 నుంచి నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంగా ఏర్పడింది. 1977 నుంచి అక్కడ కాంగ్రెస్ లేదా తెదేపా అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు.
అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2019లో తొలిసారి భారాసా విజయం సాధించింది. ప్రస్తుతం భారాసాకి సిట్టింగ్ స్థానం కాగా కాంగ్రెస్ కి కంచుకోట. భాజపా బోనీపై ఆశలు పెట్టుకున్న స్థానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, ఆయన స్వస్థలం నాగర్కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లి. ఆ లోక్సభ పరిధిలోని గద్వాల, ఆలంపూర్ మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు. కొల్లాపూర్ నుంచి గెలిచిన జూపల్లి కృష్ణారావు ప్రస్తుతం మంత్రిగా ఉండటం, హస్తం పార్టీ అధికారంలో ఉండటం పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కి కలిసి వచ్చే అవకాశం. గతంలో అక్కడి నుంచి 2 సార్లు ఎంపీగా పనిచేసిన మల్లు రవినే హస్తం పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ఆయన ద్వితీయ శ్రేణి నాయకత్వంతో సంబంధాలు కొనసాగించారు. శాసనసభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు, నేతల మధ్య సమన్వయం కోసం మల్లురవి శ్రమించారు. ఈ తరుణంలో మల్లురవి గెలుపు కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పూర్తి, మాదాసి కురువలు, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం, ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ ప్రచారాస్త్రాలుగా సంధిస్తోంది. భారాస అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ఎవరికైతే వ్యతిరేకంగా మీరు రాజీనామా చేసిందో, ఎవరినైతే 4 కోట్ల తెలంగాణ ప్రజలు తిరస్కరించి 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిరో, మళ్ళా సమాధుల కాడ పోయి ఆ సమాధులకు పూల దండలేసి సమాధిలో పాతుకుపోయిన చంద్రశేఖరరావును ఎందుకు భుజాల మీద పెట్టి మోసుకొని తిరగాలనుకుంటున్నావు? ఉత్తమాన్ని నేను అడుగుతున్నా. మేము అనుకూలంగా వర్గీకరణకు ఉంటే మమ్మల్ని బయటపడేసిన చంద్రశేఖరరావు పక్కన చేరినామంటే ఇవాళ మీరు వర్గీకరణకు వ్యతిరేకమా అని చెప్పి మిత్రుడు ప్రవీణ్ కుమార్ నేను అడగదా. దొరల గడీల దగ్గర కాపలా నిలబడడానికి మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారు నిలబడ్డారు. మిత్రులారా, మీరు వేసే ఓటు ప్రవీణ్ కుమార్ కు కాదు, మీరు వేసే ఓటు మొన్న మీరు బొంద పెట్టిన చంద్రశేఖరరావుకు పోతుంది తప్ప ఓటు ప్రవీణ్ కుమార్ కు పోదు. ఇవాళ ప్రవీణ్ కు ఒకవేళ అప్పితప్పి మీరు ఓటేస్తే చంద్రశేఖరరావు తీసుకుపోయి నరేంద్ర మోడీకి తెగ నమ్ముకుంటాడు. మీ నాయకుల మాటలు నమ్మకండి. మన జిల్లాకు అవకాశం వచ్చింది, ఇది పోతే మళ్ళీ రాదు. మన జిల్లాను అభివృద్ధి చేసుకుందాం. డాక్టర్ మల్లు రవి గారిని 100% మెజార్టీతో నాగర్కర్నూలు ఎంపీగా గెలిపించండి. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను, డాక్టర్ మల్లు రవి గారు తీసుకుంటున్నామని తెలియజేస్తాను. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభ్యర్థిగా ఉండటం, అలంపూర్ నియోజకవర్గం సొంత ప్రాంతం కావడంతో నాగర్కర్నూలులో విజయం సాధిస్తామనే ధీమాతో భారాసా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో హస్తం పార్టీ హవా నడిచినా అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో భారాసా అభ్యర్థులే గెలుపొందారు. పార్టీ ఓడినా మిగిలిన చోట్ల క్షేత్రస్థాయిలో పార్టీ బలంగానే ఉంది. చెక్కు చెదరని ఓటు బ్యాంకు, మాదిక సామాజిక వర్గం ఓట్లు, స్వేరేస్తో ప్రవీణ్ కుమార్ కున్న సంబంధాలు కలిసి వచ్చే అంశం. విద్యావంతుడు, మాజీ ఐపీఎస్ కావడంతో ఆకర్షణీయ ఎన్నికల ప్రణాళికతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ గురుకులాలకు ఏ విధంగా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చానో, ఎన్నికల్లో గెలిపిస్తే ప్రపంచ పట్టణంలో నాగర్కర్నూలు నియోజకవర్గాన్ని ఆ స్థాయికి తీసుకువెళ్తారని ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలు, కేంద్రంలో భాజపా వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. పార్టీకి కొత్త కావడం, అన్ని స్థాయిల్లోని వారితో సమన్వయం ప్రవీణ్ కుమార్ కు ప్రతికూలంగా మారింది. కేసీఆర్ గారి పాలన నిజం, రేవంత్ రెడ్డి నయవంచన, ఆ నయవంచనకు మధ్యలో జరుగుతున్న పోరాటం. నిజం గెలవాలే, అబద్ధం ఓడాలే. తెలంగాణ కోసం త్యాగం చేసిన అమర వీరులకు మధ్యలో తెలంగాణ అమర వీరుల ఆశయాలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ బీజేపీలకు మధ్య జరుగుతున్న పోరాటం. మనమందరం గెలవాలి మిత్రులారా. మీ తరఫున వాదించానంటే, ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచానంటే నాకు మీ బలం ఇయ్యాలి. ప్రవీణ్ కుమార్, నేను, మిగతా బృందం అందరం కలిసి ఈ ముఖ్యమంత్రి మెడల్ వంచి మన అన్ని హామీలు అమలు చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఒక చురుకు పెట్టాలి, వీళ్ళ బలుపు దించాలనేటువంటిది వచ్చింది కాబట్టి ఏం అనుమానం లేదు. మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, డెఫినెట్ గా బ్రహ్మాండంగా మన తెలంగాణ, మన పాలమూరు పథకం అన్ని కూడా చేసుకుందాం. ఏమి రందిపడే అవసరం లేదు. మన కోసం దండలాడే మన బీఆర్సీని కాపాడదామా, మన బతుకులు ఆగం చేసే వాళ్ళని కాపాడదామా అనే మాట గ్రామాన ప్రతి తల్లికి, ప్రతి చెల్లెకు, ప్రతి పెద్ద ఆయనకి చెప్పి దండం పెట్టి ఓటు అడగండి. ప్రవీణ్ ను బ్రహ్మాండమైన మీ యాత్రను గెలిపించండి. అక్కడకు రాని చుట్టం పాలమూరు ఎత్తిపోతల పథకం, దాంతో బతుకుతుంది పాలమూరు. దానికి జాతీయ ఉదయం మనం కొత్త రాష్ట్రం కాబట్టి 25,000 కోట్లు సాయం చేయమనం, 25 న్యాయ పైసలు కూడా ఇయ్యలేదు. మన బతుకులు కావన్నా, మన పంటలు పండన్నా, మన పొలాలు బాగుండన్నా ఈ నరేంద్ర మోడీ గాయ గత్తడ కావన్నా.
భాజపా తమ అభ్యర్థిగా పోతుగంటి భరత్ ప్రసాద్ ను బరిలోకి దింపింది. భరత్ ప్రసాద్ సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు. భారాసా నుంచి 2019లో ఎంపీగా గెలిచిన రాములు పార్లమెంట్ ఎన్నికల ముందు కమలం పార్టీలో చేరి కుమారునికి టికెట్ ఇప్పించుకున్నారు. దేశవ్యాప్తంగా మోదీకి పెరుగుతోన్న ఆదరణ, భాజపా సంప్రదాయ ఓటు బ్యాంకు, తండ్రి రాములకు నియోజకవర్గంలో ఉన్న పేరును నమ్ముకుని భరత్ ప్రచారం చేస్తున్నారు. యువకుడు, విద్యావంతుడు, వివాదరహితుడు కావడం, వర్గీకరణ అంశాలు కలిసి వచ్చే అంశం. 7 నియోజకవర్గాల్లోనూ భాజపా బలంగా లేకపోవడం ప్రతికూల అంశంగా మారే అవకాశం ఉంది. ఏవైతే మాట ఇచ్చావో మాట నిలబెట్టుకోవాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రైతులు, బడు బలైన వర్గాల ప్రజలు ఓటు అడిగితే కళ్ళను కాచి వాట పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. వాడు వైద్యుడు 10 సంవత్సరాలు కాల్చి తిన్నాడు మనలా. 10 సంవత్సరాలు డబల్ బెడ్రూమ్ అని ఏ పార్టీ ఎన్ని రకాల హామీలిచ్చినా ఓటర్లు మాత్రం నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఎత్తిచూపుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా మొత్తంలో ఎక్కడా రైల్వే మార్గం లేదు. వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాకు మాత్రమే రైలు మార్గం పరిమితమైంది. నాగర్ కర్నూలు జిల్లాకు రైలు మార్గం రావాలంటే గద్వాల, మాచర్ల రైల్వే లైన్ రావాల్సి ఉన్నా దీర్ఘకాలికంగా కేంద్ర ప్రభుత్వాల పరిశీలనలో ఉంది. చాలా ఏళ్ల తర్వాత కల్వకుర్తి నుంచి సోమశిల మీదుగా వెళ్లే జాతీయ రహదారి పనులు గతేడాది మంజూరయ్యాయి. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, తుమ్మిళ్ల ఎత్తిపోతల పూర్తి, ఆర్డీఎస్ ఆధునీకరణ అంశాలు తెరపైకొస్తున్నాయి. తెలంగాణలో ఏకైక శక్తిపీఠం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం పురావస్తు శాఖ పరిధిలో ఉండటం వల్ల ఏ అభివృద్ధి చేయాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరి. ప్రసాద్ పథకం కింద 37 కోట్లతో ఆలయం, పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టినా నత్తనడకన కొనసాగుతున్నాయి. నల్లమల అభయారణ్యంలో పర్యాటక అభివృద్ధి, ఉపాధి కోసం పర్యావరణ హిత పరిశ్రమలు కావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మల్లు రవి, పోతుగంటి రాములు ఇద్దరు నాగర్ కర్నూలు ఎంపీలుగా పనిచేసినందున వారి పనితనాన్ని ఓటర్లు బేరీజు వేసుకుంటున్నారు. నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, భారసా, భాజపా మధ్య ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో గత ప్రాబల్యాన్ని కాంగ్రెస్ మళ్లీ దక్కించుకుంటుందా, భారసా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా, భాజపా బోనీ చేస్తుందో లేదో వేచి చూడాలి. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి లోక్సభ స్థానాలపై భారత రాష్ట్ర సమితి ప్రత్యేకంగా దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 3 స్థానాల పరిధిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఆ విజయాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో కసరత్తు చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారాన్ని కొనసాగిస్తున్న కేటీఆర్ విస్తృతంగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్తో పాటు శివారు నియోజకవర్గాలు భారసాకు పూర్తి అండగా నిలిచాయి. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల పరిధిలో మెజారిటీ అసెంబ్లీ స్థానాల్ని గులాబీ పార్టీ దక్కించుకుంది. మల్కాజ్గిరిలో 7 చోట్ల భారసా అభ్యర్థులు గెలుపొందారు. సికింద్రాబాద్ పరిధిలో 1 నాంపల్లి మినహా 6 స్థానాల్లో కారు విజయం సాధించింది. చేవెళ్ల పరిధిలోని 4 సీట్లలో భారసా అభ్యర్థులే నెగ్గారు. ఖైరతాబాద్లో గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరి సికింద్రాబాద్లో ప్రత్యర్థిగా మారారు. మిగిలిన ఎమ్మెల్యేలందరూ భారసాతోనే ఉన్నారు. ఈ 3 లోక్సభ స్థానాలపై భారసా నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. 3 నియోజకవర్గాల నేతలతో కేటీఆర్ తరచూ సమీక్షిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితిని ఆరా తీస్తున్నారు. వస్తున్న సమాచారం ఆధారంగా నేతల్ని అప్రమత్తం చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. అధినేత కేసీఆర్ సైతం పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. నోటిఫికేషన్కు ముందే కేసీఆర్ చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించారు. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్సభ స్థానాల పరిధిలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తున్నారు. విస్తృత స్థాయి సమావేశాలతో పాటు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అండగా నిలిచిన నగరవాసులకు ధన్యవాదాలు చెబుతూ లోక్సభ ఎన్నికల్లోనూ భారసా అభ్యర్థుల్ని ఆశీర్వదించాలని కోరుతున్నారు. 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనుల్ని వివరిస్తూ మద్దతు అడుగుతున్నారు. గురువారం సికింద్రాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్, మల్కాజ్గిరి పరిధిలోని కూకట్పల్లిలో
కేటీఆర్ రోడ్ షోలలో పాల్గొన్నారు. నేను లంకెబిందెలు ఉంటాయనుకుని వచ్చినా లంకెబిందెలు లేవు, ఇక్కడ అన్ని ఖాళీ కుండలే ఉన్నాయని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే నీకు తెలియదా, ముఖ్యమంత్రి అయ్యే ముందు అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చే ముందు 4,000, 2,000, 3,000 అని వేలం పాటలో వాడినట్టు మాట్లాడే ముందు ఆనాడు సోయి లేదా, బుద్ధి లేదా, ఇష్టం వచ్చినట్టు హామీలు గద్దెకెక్కిన తర్వాత ఇవాళ బీద అరుపులు. 4.5 నెలల్లో రేవంత్ రెడ్డి గారు చేసిందేందయ్యా అంటే చిల్లర మాటలు, ఉదర పనులు. ఉదర పనులు అంటే తెలుసు కదా, రాసుకో నా ఖాతాలు. ఫ్రీ బస్ అంటాడు, ఆర్టీసీకి అంటాడు రాసుకోపో నా ఖాతాలు, డబ్బులు ఇచ్చేది లేదు కదా. శనివారం మేడ్చల్, మల్కాజ్గిరి కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోను నిర్వహించనున్నారు. ఆదివారం ఎల్బీనగర్, ఉప్పల్, అంబర్పేట, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. సోమవారం శేరులింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోలు ఉంటాయి. మంగళవారం సికింద్రాబాద్, సనత్నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో ప్రచారంలో భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు పాల్గొంటారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరుగుతున్న తరుణంలో అక్కడ మరింతగా దృష్టి కేంద్రీకరించారు.